ఉపనయనమైన ప్రతి వ్యక్తి చేయవలసిన నిత్యకర్మంలో సంధ్యావందనం చాలా ప్రధానమైనది. పగలు రాత్రుల నడుమ వచ్చే సంధికాలం నాడు చేసే కార్యక్రమం కాబట్టి దీన్ని సంధ్యావందనము అంటారు. సంధ్యావందనం చేయకుండా ఇతర కర్మలను చేయరాదని పెద్దలు చెప్తారు. కానీ నేటి బిజీ బిజీ రోజుల్లో చాలామంది సంధ్యావందనం చేయడం మానేశారు. అలాంటి వారికి సంధ్యావందనంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు కల్వకొలను చిత్తరంజన్ దాసు. స్మారక సేవా సంస్థకు అనుబంధ ఆధ్యాత్మిక సంస్థ సంధ్యావందన అభ్యాసన శిక్షణ సమితి ద్వారా లోక కళ్యాణార్థం శతకోటి గాయత్రి జపాన్ని తలపెట్టారు. ఆదివారం పురస్కరించుకుని కమాన్ వద్ద గల రామేశ్వర ఆలయంలో సామూహిక గాయత్రి మంత్ర జప కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహామంత్ర జపం సంస్థ జపతులు మరియు కరీంనగర్ పట్టణ బ్రాహ్మణులు సమస్త మానవాళి శ్రేయస్సు కోసం సామూహిక సంధ్యావందనాన్ని చేపట్టారు. జగన్మాత శ్రీ గాయత్రీదేవి అమ్మవారి కృపా కటాక్షంలో అందరిపై అనుగ్రహించేలా ప్రార్థించారు. కార్యక్రమంలో సర్వదేవ భట్ల అశోక్ కుమార్, బండపల్లి ఉపేందర్ శర్మ, బండపల్లి జితేందర్, మంగళంపల్లి సోమనాథ్ శర్మ, తత్వాది ప్రమోద్ కుమార్, శ్రీధర అశోక్ తదితరులు పాల్గొన్నారు.